శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. కన్యారాశిలోని శుక్రుడు కూర్చున్నాడు. కన్యారాశికి యోగకారకుడు శుక్రుడే వాడే నిలబడ్డాడు. అంటే ఏంటి, మన నిర్ణయం మనకు నష్టం చేస్తుంది ఒక రకంగా. అందులోని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామంటే మనకు ఫేవర్ జరిగేటట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తాము. నిర్ణయం అన్నది మీ మీద వదిలేసుకోండి, మీరు తీసుకోకండి, నలుగురు మధ్యలో వదిలేయండి. మీకు ఒక నిర్ణయం తీసుకున్న ఈరోజు ఒక పని చేయాలని, అది వెంటనే చేయకండి. మీరు ఏం చేస్తారంటే మీకున్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో వదిలేయండి వాళ్ళ మీద. ఇప్పుడు ఇలా చేయాలనుకుంటే మీ ఐడియా అభిప్రాయం చెప్పండి, చెప్పుకుందామని ముందుకెళ్దాం అని అలా నాంచిన విషయాన్ని. దయచేసి శుక్రుడు అక్కడ ఉన్నంతకాలం, కన్యారాశిలో ఉన్నంతకాలము మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది డ్రాస్టిక్గా నష్టమే జరుగుతుంది. అది జరుగుతుంది, జరిగేటట్టు వెళ్ళనివ్వండి. మీరు మీ సొంత నిర్ణయాలు మాత్రం వాడకండి. అది ఫ్యాక్టరీలో అనుకోండి, ఇండస్ట్రీలో అనుకోండి, వ్యాపారంలో అనుకోండి, లేకపోతే వ్యాపారం ఉంది ఏదో ఒక నిర్ణయం మీకు అప్పచెప్పారు కన్యారాశి మీద బుధ్ర బాబు వారములు మీరే చూసుకుంటారా అని వదిలేయడం అన్నంత ఉత్తమం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు నీచపడ్డాడు, నీచపడిన శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు, నీచంలో ఉన్నాడు. వాడు నీచంలో ఉన్నప్పుడు అంటే మన నిర్ణయంలోనే ఒక నష్టం జరుగుతుంది. ఎందుకు చేసుకోవాలి నష్టం? అంటే ప్రశాంతంగా ఉండడం ప్రయత్నం. అయినా ఎక్కడో చోట నష్టం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో చోట ఈ 15 రోజుల్లో ఎక్కడో చోటు వచ్చి నష్టం చేయాలని ప్రయత్నం చేస్తారు. బట్ ఏంటంటే వీలైనంత వరకు జాగ్రత్త ఉండడం మంచిది. సెకండ్ హౌస్లో మీకు బుధాదిత్య యోగం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు వాక్చాతుర్యం ఎక్కువ ఉంటుంది. అంటే దీనికి మన వాళ్ళు చెప్తున్న నోటి దూరదా అంటుంటే చాలామంది వాక్చాతుర్యం అంటే మేము ఆ భాషలో అంటే నువ్వు బాగా మాట్లాడుతున్నారా అంటే బాగా మాట్లాడుతున్న అర్థం ఏంటంటే ఆ మాటకి ఒక బలం ఉంటే బాగా మాట్లాడినప్పుడు వాక్చాతుర్యం అంటాం. ఆ మాట బలం లేనప్పుడు అంటే మనం మాట్లాడే మాటలు అవతల రిసీవ్ చేసుకుని దానివల్ల మన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు రవి అక్కడ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, బుధాదిత్య యోగం ఉంది. మనం చాలా విషయాలు నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని కొంచెం గంభీరంగా చెప్తారు, ఏమీ చేయలేదు. కానీ మీ గురించి ఏంటంటే ఈ టైంలో అలా చేసేస్తాను అనుకుంటే ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అవి కూడా నష్టపోతాయి. ఎందుకంటే సెకండ్ హౌస్ ఉన్న బుధుడు నిజాన్ని మాట్లాడేకుండా ఊరుకోవడం, ఏదో ఒకటి మాట్లాడిస్తారు మీ చేత, ఏదో శ్రీకారం చుట్టడానికి మాట కమిట్మెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయిస్తారు. ఆ కమిట్మెంట్లో మీరు నష్టపోతారు. అంటే జాగ్రత్తగా ఉండండి. అంటే ఏం చేయాలి? ఒకటి, నిర్ణయం ఒకటి తీసుకోకూడదు. రెండోది, అనవసరంగా మాట్లాడద్దు. ఈ 15 రోజులు చాలా లిమిటెడ్గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత తృతీయంలో ఉన్న కేతు, ఈ కేతు ఏం చేస్తున్నాడు అంటే కొంత యోగాన్ని ఇస్తాడు. ఇంకా డౌట్ ఏం లేదు, గణపతి ఆరాధన చేసుకోండి. మీకు సైడ్ సపోర్ట్స్ బాగుంటుంది వ్యాపారంలో, వాటిలోని మంచి సపోర్ట్ అయితే దొరుకుతుందన్నమాట. చతుర్థంలో గురుడు ఉన్నాడు, అర్ధాష్టమి గురువు నడుస్తుంది. దానివల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేదు. ఆరోగ్య సూత్రాలు పాటించండి, బాగుంటుంది. పంచమలో ఉన్న శని యోగంలో ఉన్నాడు కాబట్టి భయపడకలే పిల్లలు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అలాగే మనకు కుజుడు అన్నవాడు 7 గంటలో కూర్చుంటున్నాడు. లగ్నంలో శుక్రుడు రీచపడ్డాడు, 7 గంటలో కుజుడు ఉన్నాడు. చూడండి ఎంత ఫన్నీగా ఉంది ఇక్కడ విషయాన్ని. అసలే శుక్రుడు నీచబడి బాధపడుతుంటే కుజుడు మళ్ళీ దృష్టి పెట్టాడు. కుజుడు అంటే ఎవడు? 7 ఏళ్ళు. 7 ఏళ్ళు అంటే ఏంటి? భార్యాభర్తల సంబంధం దగ్గర. అంటే ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక సమస్య వచ్చి ఉంటే రెండో దాని పుండు కారణం జరిగినట్టుగా రెండో సమస్య కూడా మగవుతున్నాడు. అంచేత కుజుడు దృష్టి డైరెక్ట్గా మీ యొక్క రాశి మీద పడింది కాబట్టి వైవాహిక జీవితంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాల్ని కొంచెం జాగ్రత్త పడండి. నిర్ణయం అతవాడికి వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అతవాడు తిట్టారా పడండి, అంతే తప్ప లాగడానికి ప్రయత్నం చేయకండి. లాగి పెద్ద చేయడానికి ప్రయత్నం చేయకండి. తప్పు మీద అవతల వాళ్ళదే అనవసరం. మీ ఇద్దరు కలిసి ఉండాలనుకుంటే భార్యాభర్తలు ఈ యొక్క 15 రోజులు కుజుడు అక్కడ మీనలో ఉన్నంతకాలము, ఇక్కడ మీ దాంట్లో శుకుడు ఉన్నంతకాలము, వీలైనంత వరకు గమ్మున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. భార్యాభర్త అంటే భార్య అరిచింది అని మనం గట్టిగా అరవకుండా, అలాగే భర్త అరిచాడు అని మనం ప్రశాంతం. తప్పు ఎవరిదాన్ని పక్కకు పెట్టండి, ఉన్న తప్పుని మైండ్లో నుండి పక్కకి తీసేసి ఎవరు తప్పు అయినప్పటికీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ 15 రోజులు లేకపోతే మొత్తం మ్యారేజ్ లైఫ్ అంతా స్పాయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ డేంజర్స్ పార్ట్ అంటారే అలాగుంది. శని ఇక్కడ కుజుడు ప్లస్ ఇక్కడున్న శుక్రుడు యొక్క కాంబినేషన్స్ ఒకరినొకరు చూసుకోవడం వీక్షించడం కూడా ఆ విధంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఇక రాహు భాగ్యస్థానం ఉన్నాడు. అంటే అదృష్టి ఇచ్చే లక్ కూడా మనం లక్ ఇచ్చేటట్టు కనిపించట్లేదు. ఈ 7 ఏళ్ళు ఇలాగ ఉంది కాబట్టి 9 ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి రాహు మన నార్మల్గా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. బట్ ఈ సమయంలో రాహు కూడా మనకు పాజిటివ్గా పనిచేసే అవకాశం ఈ 15 రోజుల్లో కొంత తక్కువే అని చెప్పచ్చు అనమాట. అంచేది ఇక్కడ మొట్టమొదటి చేసుకోవాల్సిందంటే రాహు గాయత్రి మంత్రం. అంటే ఏ జరిగినా నాకంతా ఒక అదృష్టం వేరా బాబు, ఎన్ని కష్టాలు పడినా అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే నాకు కొంత
లాభం ఎవరా అని అంటుంటాం కదా మనం. ఎన్ని కష్టపడ్డాం, ఓ రూపాయి వస్తే చాలు మనకు ఆనందపడతాం కదా. అలా భావంతో రాహు గాయత్రి మంత్రం, నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్ అని రాహు గాయత్రి మంత్రం సాధన చేసుకోవడం చాలా అవసరపడుతుంది. తర్వాత ఏంటంటే వీలైనంతవరకు అమ్మవారు, చండి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే అది కూడా ఒక పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఎందుకంటే రాహు ఎంత ఇచ్చినప్పటికీ కూడా, రాహు అదృష్టాన్ని కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా లగ్నంలో ఉన్న శుక్రుడు తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మంత్రమే శరణ్యం అని భావించి ఈ చండి మంత్రం కానీ రాహు గాయత్రి మంత్రం కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంత రిలీఫ్ ఉంటుంది. వీలైన వరకు అన్ని విషయాల్లో కూడా నిదానమే పాటించండి. ఇక్కడ చాలామంది ఇప్పుడు క్వారంటైన్ అంటే 15 రోజులు బయటకు వెళ్ళకూడదు, లాక్డౌన్ అంటే వెళ్ళకండి, ఇంటి అలా కూర్చున్నారు. అలా ఈ 15 రోజులు కూడా ఏంటంటే మనం వీలైనంత వరకు మేజర్ నిర్ణయాలు ఏమి తీసుకోకుండా, అది ఏ ఇండస్ట్రీ అనుకోండి, ఏ ఇండస్ట్రీ అయినప్పటికీ, ఏ ఉద్యోగస్తులు అయినప్పటికీ, ఏ వ్యాపారస్తులు అయినప్పటికీ, ఊరాష్ట్రంలో ఏం జరుగుతుందో అలా కంటిన్యూ చేయాలే తప్ప కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి పనికిరాదు. తీసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం అయితే జరగదు. ఎందుకంటే మనకున్న ఉత్సాహంతో తీసుకుంటాము, తీసుకోవడం నష్టం కూడా మనకే జరుగుతుంది. నీచబడిన శుక్రుడు, మన లగ్నానికి యోగించే శుక్రుడు నీచబడి ఉన్నాడు, అది కూడా రాశిలో ఉన్నాడు కాబట్టి నిన్నమే రాంగ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళండి. మంత్రమే సరణ్యం అనుకుంటూ చక్కగా మంత్ర సాధన చేసుకుని వెళ్ళండి. కొంత రిలాక్సేషన్ ఉంటుంది, రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం వియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.